అది దేవుణ్ణి కీర్తిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతునికి నివేదన సమర్పించడానికి శాస్త్రీయ సంగీతం అనేది ఆవిర్భవించింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ శాస్త్రీయ సంగీతం ఒక భగవద్ ఆరాధనలో భాగంగా మిళితమై ఈ భారతీయ సంస్కృతిలో మమేకమవుతూ ముందుకు సాగుతూ వచ్చింది. అటువంటి శాస్త్రీయ సంగీతాన్ని ముఖ్యంగా శ్లోకాల్ని, అదేవిధంగా ఉపనిషత్తుల్లోని శ్లోకాల్ని, మరోవైపు కొన్ని వేద వాంగ్మయంలోని అంశాలని అవన్నిటినీ కూడా యేసుక్రీస్తుతో లేదా జీసస్కి సంబంధించిన అంశాలతో ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా త్యాగరాజ కృతులకు సంబంధించి, త్యాగరాజ కీర్తనల్లోనే జీసస్కి సంబంధించిన ప్రస్తావన చేస్తూ, జీసస్ని జొప్పిస్తూ కొంతమంది కర్ణాటక వాగ్గేయకారులుగా చెబుతున్న, కర్ణాటక సంగీతాన్ని పాడుతున్న వ్యక్తులు కచేరీల్లో కూడా పాడుతూ అది కూడా చర్చిల్లో నిర్వహించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు చర్చలోకి వస్తోంది. వేదాలు ఉపనిషత్తుల్లో యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన చేయడమే మాత్రమే కాదు, సంగీతంలో కూడా, శాస్త్రీయ సంగీతంలో కూడా, కీర్తనల్లో, కృతుల్లో కూడా క్రీస్తును జొప్పించడం అంటే ఇది హిందూ ధర్మంపై దాడిగానే భావించాల్సి ఉంటుందని ధార్మిక వేత్తలు భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతమంతా ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ ఎంఎం రావు గారు మనకు లైవ్లో అందుబాటులోకి వస్తూ ఉన్నారు. నమస్కారం రావు గారు అండ్ లలిత్ కుమార్ గారు, చర్చకు స్వాగతం. మరి కాసేపట్లో ప్రముఖ గాయకులు, అదేవిధంగా ఈ క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన పాస్టర్ కూడా చర్చలో జాయిన్ అవుతారు. ఫస్ట్ లలిత్ కుమార్ గారు, అసలు దీంట్లో మీకు కనిపిస్తున్న తప్పేంటి? ఎవరు ఒక భగవంతుని కీర్తించడం కోసం ఇవన్నీ మొదలయ్యాయి, సరే జీసస్ కూడా ఒక భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని కీర్తించడం కోసం తాము ఈ పంథాన్ని ఎంచుకుంటే తప్పేంటి? 100% కొలుచుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మనకి కూడా హిందువుల్లో సంప్రదాయాల్లో సహస్రనామావళి, అష్టోత్తరం ఇట్లాంటి కీర్తనలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం గురించే చూసుకుంటే, విష్ణు సహస్రనామానికి మాతృక భగవద్ మహాభారతం. మహాభారతంలో విష్ణు సహస్రనామం గురించి చెప్తున్నప్పుడు భీష్మ పితామహులు చెప్పింది ఏంటి, యాని నామాని గౌణాని విఖ్యాతాని మనస్వినః, అంటే ఇది నా సొంత మాటలు కాదు, చాలా గొప్ప యోగుల యొక్క మనస్సుల్లోంచి, మనసుల్లో వాళ్ళు దర్శించిన వివరాలు, గుణాలు, దేవుని యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు శివుడి గురించి చెప్పాలనుకోండి, ఓం త్రినేత్రాయ నమః, ఓం శూలధారిణి నమః అని చెప్తారు. అదేవిధంగా విష్ణుమూర్తి గురించి చెప్తే ఓం చక్రధారిణి నమః అని చెప్తారు. అమ్మవారి గురించి చెప్తే ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని చెప్తారు. అలాగే క్రీస్తు గురించి కూడా వాస్తవాలు చెప్పాలి. అంటే సపోజ్ ఎట్లా అంటే, ఓం చెట్టు కేలాడాయ నమః, ఓ మేకలు కొట్టించుకున్నాడు ఆయన మహా, చెప్తాను వినండి, ఇట్లా కూడా వాస్తవం కొట్టించుకోలేదు, చెట్టుకి చెక్కలు కేలాడాడు, మేకలు కొట్టించుకున్నాడు ఆయన, అదేవిధంగా ఒళ్ళంతా కొరడాలతో కొట్టించుకున్నాడు ఆయన మహా, ఇట్లా చెప్పాలా? ఇది కాకుండా ఓం సత్యసంధాయ నమః, సత్య మార్గాయ నమః ఇట్లాంటి మంత్రాలు చెప్పేసి పిచ్చి పిచ్చిగా జనాలను ఎందుకు మభ్యపెట్టాల్సి వస్తుంది వీళ్ళు? ఓకే, వాళ్ళకి అసలు అయినా కూడా ఓంకారాన్ని, నమకార నమహాన్ని ఎందుకు అనుసంధానం చేస్తున్నారు? ఓంకారాన్ని అనుసంధానం చేస్తున్నారంటే వేదాన్ని అంగీకరిస్తున్నారా? ఓకే, వేదాన్ని ప్రామాణికంగా ఓంకార మూల మంత్రాడ్య పునర్జన్మ సదాశయ, ఇది హిందువుల యొక్క లక్షణం. ఓంకారాన్ని మూల మంత్రంగా వాళ్ళు అంగీకరిస్తున్నామని చెప్పమనండి ఫస్ట్. ఓకే, ఓంకారం అంటే ఏంటో తెలుసుకోమనండి ఫస్ట్, రైట్? తర్వాత యేసు గాయత్రి అంటున్నారు, మీరు ఇవి చెప్తున్నారు, యేసు గాయత్రి కూడా ఉంది. ఒకసారి మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి చిన్న ఒక బిట్టు వినిపిస్తాను చూడండి, వాళ్ళు ఎంత దిగజారుడు వ్యవహారం అంటే, గాయత్ర్యై నమః ఓకే వన్ సెకండ్. తత్పిత్రేయత్థితం పుణ్యం సత్రం పుత్రస్య ధీమహి తల్స్నేహోన ప్రచోదయాత్. అసలు గాయత్రి అనే పదం బైబుల్ మొత్తం మీద ఎత్తుకాలని చూపించమనండి పోని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, జనాల్ని మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు అర్జెంట్గా చీటింగ్ కేసు కూడా పెట్టాలి హిందూ సంఘాలన్నీ కూడా. ఎందుకంటే కేవలం మత మార్పిడే లక్ష్యంగా, ఇప్పుడు సపోజ్ కొన్ని ఏమంటే భవిష్యత్తులో మనం ఇంకా చాలా మాట్లాడతాం కాబట్టి అప్పుడు వస్తాయండి, ఈ విధంగా యేసు అష్టోత్తరం, యేసు గాయత్రి, యేసు సహస్రనామాలు, యేసు సుప్రభాతాలు, మేరీ సుప్రభాతాలు అంట, మేరీకా ఇంకా పేర్లు, వేళంగిణి మాత, కాణికల మాత అని రకరకాల మాతలు. రైట్. ప్రస్తుతం మనకు ప్రొఫెసర్ ఎంఎం రావు గారు కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం రావు గారు. రావు గారు, ఒక చరిత్రకారులుగా అసలు శాస్త్రీయ సంగీతం అంటారా, శ్లోకాలు ఇవన్నీ కూడా ఒక భారతీయ సంస్కృతిలో మమేకమవుతూ మిళితమవుతూ ఈ సమాజాన్ని నడిపిస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ జీసస్ గురించి, యేసుక్రీస్తు గురించి వారు కూడా ఆరాధించడం కోసం, అంటే ఇక్కడే పుట్టిన వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఆరాధించడం కోసం ఈ పద్ధతిని ఎంచుకుంటే తప్పేంటి?
ఈ పద్ధతిని ఎంచుకుంటే తప్పేమిటి అని మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం చరిత్రపరంగా చూసినట్లయితే క్రైస్తవము అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ ఖండాలన్నింటిలోనూ కూడా వ్యాపించినటువంటి 14వ శతాబ్దం నుంచి 17-18 శతాబ్దాల వరకు జరిగిన చరిత్రని ఒక్కసారి పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాలలో వాళ్ళు ఆయా సమాజాలలో ఉన్నటువంటి నాగరికతలని మార్చడం కోసము క్రైస్తవ మతంలోకి వాళ్ళందరినీ మార్చి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను నాగరికతలను పూర్తిగా అక్కడ ఎరాడికేట్ చేయటమంటే నిర్మూలనం చేశారు. ఆ దేశాలలో వాళ్ళ యొక్క సంస్కృతులు ఏవి ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆఖరికి అమెరికా మొత్తంలో కూడాను క్రైస్తవం మాత్రమే, దక్షిణ అమెరికా దేశాలన్నీ స్పానిష్ వాళ్ళు వెళ్ళి అక్కడ క్రైస్తవం తప్పితే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలని నాశనం చేశారు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులను నాశనం చేశారు, అక్కడ ఉన్న అన్ని పద్ధతులని కూడాను క్రైస్తవ పద్ధతులుగా మార్చారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ చేత కాదు, వాళ్ళకి పోపు ఇచ్చినటువంటి ఆదేశం మీద. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి మీద నిజంగా గౌరవం కలిగిన వారైనట్లయితే వాళ్ళ క్రైస్తుని ఇక్కడ ఉన్నటువంటి 33 కోట్ల దేవతలతో పాటు మేము ఇంకొక దేవతగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఎంతమంది దేవతలు ఉన్నా కానీ అందులో ఇంకొకళ్ళు చేరినట్లయితే తక్కువేం కాదు, ఆ విధంగా చేసి మా దేవాలయాలన్నిటికీ వారందరూ వస్తారా, రేపు జరిగేటువంటి అనేక ఉత్సవాలలో గణేశుడి పక్కన క్రైస్తుని కనుక పెట్టినట్లయితే వారందరూ కూడా క్రైస్తుని పూజిస్తూ గణేశుణ్ణి పూజిస్తూ ఆ గణేశుడి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ క్రైస్తవులు తీసుకుంటాం కోసం సిద్ధంగా ఉన్నారా, ప్రతి యేసుక్రీస్తుని పూజించేటువంటి చర్చిలో కూడా గణేశుణ్ణి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా, ఏ నామాలతో అయితే వాళ్ళు పూజిస్తున్నారో ఆ నామాలకు సంబంధించిన గాయత్రి మాతని వాళ్ళు మేరీ మాతతో పాటు పక్కనే ఉంచడం కోసం సిద్ధంగా ఉన్నారా, భారతీయ పద్ధతులని వాళ్ళు కాపీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు భారతీయ దేవతలను కూడా వాళ్ళ చర్చిల్లో పెట్టి ఆరాధించడం కోసం సిద్ధంగా ఉన్నారా అనే విషయం వాళ్ళు తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మన దేశంలో అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మన దేవతల యొక్క నాకు ఒక అంశం కనిపిస్తుంది. రావు గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం అనేక మంది దేవతలు ఉన్నారు, అందులో జీసస్ని కూడా కలపడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీరు అడుగుతూ ఉన్నారు. అయితే ఎవరి ఆరాధనా పద్ధతులు వాళ్లకు ఉంటాయి. ఒక ఒక ఆరాధనా పద్ధతిలో భాగంగానే త్యాగరాజస్వామి వారు తనకు నచ్చిన ఒక సంగీత ప్రక్రియనే ఎంచుకున్నారు. సేమ్ అలాగే ఇంకొకరు జీసస్ క్రైస్ట్కి సంబంధించి క్రీస్తుని ఆరాధించడం కోసం సంగీతాన్ని ఎంచుకుంటే తప్పేంటి? ఒక సెకండ్ సార్, చిన్న మాట. అదే సంగీతంలో శ్లోకం అంటారా ఒకటి అంటారా ఒకటి, దాంట్లో ఈ పద్ధతిని ఎంచుకున్నారు. అవునండి, కానీ ఈ పద్ధతిని ఎంచుకోవడంలో వారి యొక్క వ్యూహం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ ముఖ్యంగా హిందువులందరినీ కూడాను వారు క్రైస్తవులుగా మార్చటము అనేటువంటి పద్ధతి మీద అది చేస్తున్న పని. మరి అలాగే వారు ఖురాన్ను కూడా ఎంచుకుని ఖురాన్ పద్ధతిలో క్రైస్తవ భజనలన్నీ చేస్తారా? ఓకే, దానికి క్రైస్తవులు సమాధానం చెప్పాలి. ఖురాన్ పద్ధతిలో వాళ్ళు గనక చేయటం మొదలు పెడితే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్లే ఊహించుకోవచ్చు. అవునవును, ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అదే దానికి సమాధానం ముందు చూసుకుంటే బైబిల్లోనే ఉందండి. ద్వితీయోపదేశ ఖండంలో 12వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఎక్కడికైతే వెళతారో, అంటే ఆక్రమించుకునే దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆక్రమించుకోవడానికి మీరు దేశం మీద ప్రపంచం మీద పడిపోండి అని చెప్పి వాళ్ళ దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళ ప్రపంచం మీద పడి ఆక్రమించుకునే క్రమంలో అక్కడ ఎవరైనా వాళ్ళ విగ్రహాలతో దేవుళ్ళని పూజ చేస్తుంటే ఆ విగ్రహాలను ధ్వంసం చేయండి, బలిపీఠాలను నాశనం చేయండి, వాళ్ళ పూజా ద్రవ్యాలని పూజా స్థలాలని బొత్తిగా పాడు చేయండి అని వాళ్ళ దేవుడు చెప్పి లాస్ట్కి వీళ్ళకో హింట్ కూడా ఇచ్చారు. వారు వాళ్ళ దేవతలకు చేస్తున్నట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయొద్దు అని చెప్పారు. కానీ మనం చేస్తున్నాం, అష్టోత్రం సుప్రభాతం నుంచి అష్టోత్రం నుంచి అభిషేకము అర్చన అన్నీ చేస్తాం. కానీ వీటన్నిటిని వీళ్ళు మొన్నటిదాకా వ్యతిరేకించి వాళ్ళు ఇటు వస్తున్నారు. వీళ్ళు మన సంగీతాన్ని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు, వెరీ గుడ్. అదేవిధంగా సంగీతం మన పనికొచ్చినప్పుడు, మన ఓంకారం పనికొచ్చినప్పుడు మన విగ్రహారాధన వాళ్ళకి ఎందుకు తప్పవుతుంది?
విగ్రహారాధన ఇంకా దూషిస్తున్నారు వాళ్ళు. విగ్రహారాధన గ్రహారాధన తప్పంటారు, ఆ రెండు కూడా పాటించమని చెప్పండి. మన నవగ్రహాలను ఒప్పుకోమనండి, మన నక్షత్రాలను ఒప్పుకోమండి, మన తిది వారం హోర యోగం కరణం అన్నింటినీ ఒప్పుకోమని చెప్పండి. వీటన్నిటినీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు సంగీతాన్ని మేము తీసుకుంటామండి. ఎందుకంటే సంగీతం కూడా మనకు వేదం నుంచి వచ్చింది. సంగీతం ఏమి మనకి ధర్మానికి ప్రత్యేకంగా ధర్మంలోంచి విడిగా ఉన్నది కాదండి. సంగీతానికి కూడా మూలం వేదమే. ఓకే, మన భారతీయ సంగీతానికి ప్రత్యేకంగా. కాబట్టి ఇవన్నీ అంగీకరించినప్పుడు ఇవన్నీ కూడా అంగీకరించాలి. ఈ విగ్రహారాధన అంగీకరించాలి, అన్ని అంగీకరించాలి. కానీ అలా కాకుండా ఒక సంగీతాన్ని తీసుకుంటాం, మీరు మాల వేసుకుంటున్నారు, దీక్షలు పాటిస్తున్నారు, దీక్షాకాలంలో మీరు శుభ్రంగా ఉంటున్నారు కాబట్టి మేము కూడా దీక్షను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాము, యెహోవా దీక్ష, యేసు దీక్ష, మేరీ దీక్ష తీసుకుంటాము, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడతాం. మీరు హారతిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు కాబట్టి మేము అవి చేస్తాం. మీ గుడి ముందు ధ్వజస్తంభాలు కళకళలాడుతూ కనపడుతున్నాయి కాబట్టి మా చర్చల ముందు కూడా తగలేసుకుంటాం వాటిని. ఇట్లాంటి మాటలు అన్ని ఎందుకు వస్తున్నాయి అసలు? ఓకే, చిన్న కోట వంటి మొదలెడితే ప్రతిదీ ఒప్పు.